वेलकम टू नावा टीवी न्यूज़ पिटापुरम नियोजकवर्गम उप्पाड़ा कोत्तपल्ली हाई स्कूल विद्यार्थिनी विद्यार्थुलकु आयुष शाख प्रभुत्वम आयुर्वेदक शाख आध्वर्यंलो आ शाख कमीशनर श्रीरामुलु आदेशाल मेरकु सुमारु 1500 मंदी विद्यार्थुलकु वैद्य परीक्षलु निर्वहिंचारु। ई कार्यक्रमंलो वैद्युलु मौनिक प्रतिभा माधवि आशा वर्कर्स तदितरुलु पाल्गोन्नारु। గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలో డాక్టర్గా పనిచేస్తాను. హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మా మెడికల్స్ అందరం ఒక నిర్ణయానికి వచ్చామండి. రెగ్యులర్గా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కౌన్సిలింగ్ రెగ్యులర్గా చేస్తే ఈ ఏం ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకుంటాయని మేము అనుకుంటున్నాం. మాధవ్ గారు ఇక్కడ ఈ బతిపాడు మెడికల్ ఆఫీసర్ అండి, సివిల్ మెడికల్ ఆఫీసర్ అండి, మన కోరంగి మెడికల్ ఆఫీసర్, ఇక్కడ హోమియోపతి అండి, వీరిద్దరూ నేను ఆయుర్వేద, వీరిద్దరూ అందరూ కూడా ప్రతిభ మేడం ఉండి వీడు ఎంబీ చేశారు, ఆయుర్వేద హోమియోపతిలో ఎంబీ చేశారు. అందరం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చామండి, చాలా ధైర్యంగా ఉండమని చెప్పాం. అంతకు మించి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము చెప్పేస్తున్నాం. శ్రీ పెన్నూరు గర్భవతి ఆదేశాల మేరకు గత 5 రోజులుగా ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్లో ఏదైతే స్కూల్ యొక్క విద్యార్థులు శ్వాస అందట్లేదని ఒక 7 నుండి 8 మంది దాకా ఈఎస్సీ హాస్పిటల్, అదేవిధంగా కాకినాడ జనరల్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏ టెస్టులు చేసినా కూడా రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి. అయినా సరే రాత్రి కూడా మరలా ఇంకొకరు జీజీహెచ్కి తీసుకెళ్లారని తెలిసిన తర్వాత ఇమీడియట్లీ మా ఎమ్మెల్యే గారు అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడి ఈరోజు హై స్కూల్లో క్యాంప్ పెట్టి ఇంచుమించుగా 10 మంది డాక్టర్స్, అదేవిధంగా స్టాఫ్, మెడిసిన్స్ కూడా పెట్టించి విద్యార్థులు ఎవరు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకూడదని ఒక ఉద్దేశంతో ఇమీడియట్లీగా ప్రభుత్వం కూడా స్పందించి మంచి మెడికల్ క్యాంప్ రన్ చేయడం జరిగింది. మరి ఆ క్యాంప్ను మేము ఎంపీపీగా మా మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గారు, స్థానిక సర్పంచ్ మా ఉమ్మడి జాను గారు, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ ప్రసాద్, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా విజిట్ చేసాం. మంచి క్యాంపు బాగా జరుగుతుంది. ఏమైనా కూడా ఇక్కడ నుంచి ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు కూడా ఏమైనా ఉన్నా మరలా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ఇంతకంటే బెటర్ క్యాంపు చేయడానికి కూడా మేము అందరూ కూడా బాధ్యత తీసుకుంటామని తెలియపరుస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ తరఫున మా మెడికల్స్ అందరం ఒక నిర్ణయానికి వచ్చామండి. రెగ్యులర్గా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కౌన్సిలింగ్ రెగ్యులర్గా చేస్తే ఈ ఏం ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకుంటాయని మేము అనుకుంటున్నాం. మాధవ్ గారు ఇక్కడ ఈ బతిపాడు మెడికల్ ఆఫీసర్ అండి, సివిల్ మెడికల్ ఆఫీసర్ అండి, మన కోరంగి మెడికల్ ఆఫీసర్, ఇక్కడ హోమియోపతి అండి, వీరిద్దరూ నేను ఆయుర్వేద, వీరిద్దరూ అందరూ కూడా ప్రతిభ మేడం ఉండి వీడు ఎంబీ చేశారు, ఆయుర్వేద హోమియోపతిని ఎంబీ చేశారు. అందరం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చామండి, చాలా ధైర్యంగా ఉండమని చెప్పాం. అంతకు మించి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.